సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సిర్తా జివాలమ్మతో పాటు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. అయితే టాలీవుడ్ లో చాలా విశేషాలు జరుగుతున్నాయి, కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ ని కూడా మనం ఇప్పుడు టాలీవుడ్ లో చూస్తున్నాము. ఆ సినిమాల గురించి, రాబోయే సినిమాల గురించి, ఇక టాలీవుడ్ గాసిప్స్ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన చేస్తున్న ఓజీ మూవీ, సో డైరెక్టర్ ఇస్ వెరీ యంగ్. సో ఈ డైరెక్టర్ అంటే, ఎప్పుడైనా యంగ్ డైరెక్టర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక స్టార్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆడియన్స్కి కానివ్వండి, లేకపోతే మనకి కానివ్వండి, కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు హ్యాండిల్ చేయగలరా, లేకపోతే ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం భయపడతారేమో, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. సో ఓజీ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అబ్బాయి, ప్రభాస్ చేసినప్పుడే అందరు మెచ్చుకున్నారు, హిట్ ఫ్లాప్ తర్వాత సంగతి. బట్ అంత పెద్ద ప్రాజెక్ట్ని ఇట్లా హ్యాండిల్ చేయడం అంటే గ్రేటే కదా. సీరియస్లీ, అప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు ఒక పఠాన్ రేంజ్ లాంటి సినిమా అది, ఈ మహామహులు ఇన్వాల్వ్ అయి చెయ్యాలి. ఈ అబ్బాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, చిన్న అబ్బాయి ఏదో కథ చెప్పాడు, దీన్ని పట్టుకొని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆ అబ్బాయి మీద కొన్ని చిన్న చిన్న విమర్శలు వచ్చినప్పటికి కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ అంత పెద్ద ప్రభాస్ని అండ్ బాలీవుడ్ హీరోయిన్ని మేనేజ్ చేయడం అంటే గ్రేట్. ఇంకా చాలామంది మహామహులు ఉన్నారు ఆర్టిస్టులు. సో ఆ రకంగా చూసుకుంటే ఓజీ ఇంకా ఇక్కడే కదా. అండ్ అమ్మాయి కూడా ప్రియాంక మోహన్ని తీసుకున్నారు, ఆ పిల్ల నోరెత్తి మాట్లాడదు, 4-5 సినిమాలే చేసింది కాబట్టి. బాలీ ఇప్పుడు అంతకుముందు ఆయన పనిచేసిన శ్రద్ధ కంటే ఓకే కదా. పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన ఇచ్చేదే డేట్స్ తక్కువ, 20 రోజుల్లో షూట్ అది కంప్లీట్ చేయాలి, 20 రోజుల్లో. వచ్చినప్పుడు ఆయనకి సీన్ చెప్తే ఆయన ఏదో చేసేసుకుంటాడు, మిగతాదంతా వీళ్ళ వాళ్ళని మేనేజ్ చేసుకోవడమే. అండ్ ఇక ఆయన మేనేజర్లు ఎలాగో ఉంటారు కాబట్టి ఓకే, వాళ్ళు సహకరిస్తారు, నాట్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కూల్గానే వెళ్తుంది. ప్రాబ్లం అయితే ఎక్కడ కనిపించట్లేదు దాంట్లో ఓజీలో. ఎందుకంటే నాకు ఫస్ట్ వాళ్ళ పోస్టర్ మీద ఇంప్రెషన్ కలిగింది, మైనస్ అంటే పవన్ కళ్యాణ్ గారే మైనస్ అంతేగాని మొత్తం సినిమా అంతా ఓకే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మైనస్ అంటే, అటు హరిహర విరమల్ ఉంది, ఆ తర్వాత ఉస్తాద్ ఉంది, ఆ తర్వాత వినోదయ సీతం ఉంది, ఇటు ఓజీ ఉంది, అండ్ మళ్ళీ ఇంకా ఏమేమో సినిమాలు కూడా సైన్ చేస్తున్నారు. చూస్తేనేమో 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ అటు తిరగాలి ఇటు తిరగాలి, అండ్ అక్కడంతా ఊరంతా తిరిగేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ షూటింగ్ ఉంటుంది. షూటింగ్ ఉన్నప్పుడు సార్ కొంచెం ట్యాన్ అయ్యారు అంటాడు. ఏం చేస్తారు ఆయన మాత్రం? సార్ కొంచెం ట్యాన్ అయ్యాడంటే ఏదో ప్యాక్ వేసుకుంటాడు, గంటసేపు ఆగ అంటాడు. నువ్వు వచ్చేదే లేకలేక ఒక రోజు, ఆ రోజు నీతో పని చేయాలంటేనేమో కాసేపు రెస్ట్ అంటావు, కాసేపు ఫేస్ క్లీనింగ్ అంటావు, కాసేపు ట్యాన్ అంటావు, నువ్వు ఒక గంట 2 గంటలు నీతో పని చేసినట్టు ఉంటుంది. అంతే కదా, నువ్వే మైనస్, మిగతాదంతా ప్లస్. అండ్ నాకు ఇంప్రెషన్ ఎక్కడ కలిగిందంటే, ఓజీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ నీడనేమో గన్ షేప్లో పెట్టారు, కిందంతా బ్లడ్ పారుతున్నట్టు, బ్యాక్గ్రౌండ్లో వెనకాల కొంచెం క్రిటికల్ జపనీస్ అక్షరాలు, సో ఇది ఇండియా జపాన్ మధ్యలో ఉంటుందని. ఇటు ఢిల్లీ ఎర్రకోట అని పెట్టారు, అటు జపాన్లో ఉన్న బుద్ధ స్టాచ్యూని పెట్టారు, జపనీస్ అక్షరాలు రాశారు. అట్లా అంటే సంథింగ్ డీకోడ్ చేస్తే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అండ్ జపనీస్ ఫ్లాగ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది పోస్టరు, కాకపోతే ఆ మధ్యలో ఉన్న సూర్యుడిని రెడ్ చేశాడు, ఎల్లో చేశాడు. చాలా అంటే ఇప్పుడు సుజిత్ టాలెంట్ మెచ్చుకో, ఒక పోస్టర్లోనే ఎంత శ్రద్ధ పెట్టాడు, సినిమాలో పెడతాడు అంటే అప్పుడప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండవు సక్సెస్ అనేది, అంతే అంతమించి ఏం లేదు. ఈ సినిమా ఓజీకి మాత్రం అన్ని ప్లేస్లే, డైరెక్టర్ కూడా ప్లేసే, మైనస్ ఉంటే ఒక పవన్ కళ్యాణ్ అంతే. పొనియన్ సెల్వన్ పార్ట్ 2 త్వరలో రిలీజ్ అవ్బోతుంది. సో దీని రికార్డ్స్ ఏ రేంజ్లో ఉంటాయి అంటారు, అంటే బాహుబలి 2 కానివ్వండి, లేకపోతే పుష్ప 2 మీద ఉన్న అంచనాలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం అట్లా ఈ పార్ట్ 2 సినిమాకున్న వైభవాన్ని కంటిన్యూ చేస్తుందా పొనియన్ సెల్వన్? నెంబర్ 1 కొనే వాళ్ళందరూ కూడా ఒక సాకు దొరికింది, ఏజెంట్ కొంటున్నామండి అని. ఓకే, లాస్ట్ టైం అది కొన్నాము అంటే 10 crores పెట్టి కొంటే 9 crores వచ్చాయి మొత్తం వీళ్ళ కలెక్షన్స్ అన్ని తెలుగు రాష్ట్రాల్లో. సో వీళ్ళకి భయం పుట్టుకుంది. అదే తమిళ్లో అయితే మొత్తం 370 some crores కలెక్ట్ చేసింది ఓన్లీ తమిళనాడులోనే. మళ్ళీ వాళ్ళు మొత్తం ఇండియా వైజ్ ఇంకొంచెం ఎక్కువే వచ్చింది. తెలుగులో 10 crores కూడా రాలా, డిజాస్టర్. సో దాన్ని చూసి భయపడుతున్నారు, అమ్మో ఇదేదో వచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. ఆ టైంకి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది, సేమ్ డే ఏజెంట్ రిలీజ్. సో ఏజెంట్ కొందాం, ఇదేదో కొంచెం మాస్ యాక్షన్ టపటపటప తుపాకులు ఇవన్నీ ఉన్నాయి, చూస్తారేమో వాటెవర్. ఈ రాజు యుద్ధాలు ఎవరు చూస్తాడు ఈ రోజుల్లో?
ఇదేదో బాగుంది లెట్స్ గో ఫర్ ఇట్ అని చెప్పేసి ఏజెంట్ ఎఫెక్ట్ కొంచెం ఉంది పొన్నియన్ సెల్వన్ పైన. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఈవెన్ ఏజెంట్కి కూడా ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళు అటెళ్తున్నారు. ఏజెంట్కి ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళు ఏంటంటే ఇంకో లైగర్ అయితే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ మార్క్ కొంతమందికి ఉంది. రెండోది 40 అన్నారు బడ్జెట్, 80 అయింది. వాయిదాలు పడ్డ సినిమా, వాయిదాల సినిమా, బడ్జెట్ పెంచిన సినిమా, అండ్ బజ్ లేదు, వాళ్ళ డాడీయే ప్రమోట్ చేయట్లేదు. ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చిన గొడవలే, ఎందుకంటే అన్నపూర్ణ రిలీజ్ చేయట్లేదు. మెయిన్గా అన్నపూర్ణకి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళు రిలీజ్ చేయట్లేదు వాళ్ళ సొంత సినిమాని. ఎవరు వైజాగ్లో గాయత్రి ఫిలిమ్స్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అది మెయిన్ ఎఫెక్ట్ పడింది. వాళ్ళే రిలీజ్ చేయట్లేదు అంటే వాళ్ళకి సినిమా మీద ఏదో నెగిటివ్ ఉన్నట్టుంది. సో వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ సినిమా ఏదన్నా ఉందనుకో, గీతా ఆర్ట్స్ చేయకుండా వాడు ప్రొడ్యూస్ చేసి దిల్ రాజు రిలీజ్ చేస్తే డౌట్లు వస్తాయి వీళ్ళకి, ఏదో ఉంది దీంట్లో, ఎందుకు వచ్చినా కూడా మనం దూరంగా ఉందామని. ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అంటే వాడికి ఓన్గా రిలీజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నాక కూడా పక్కోళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు అంటే వాళ్ళకి మైనస్లు ఉంటాయి. పొన్నియన్ సెల్వన్ పరిస్థితి అట్లా తయారైంది. నెంబర్ వన్, ఆల్రెడీ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లాస్ట్ పార్ట్ వన్కి డబ్బులు రాలేదు, అదొక ఓన్ ఎక్స్పీరియన్స్. నెంబర్ టూ దీనికి ఇది, అఖిల్ ఏజెంట్ సినిమాకేమో ఆ ఎఫెక్ట్. సో ఇట్లా రెండు రకాలుగా చూసుకుంటే 28th రెండు రిలీజ్ అవుతున్నాయి. ఆ ముందు వారం రిలీజ్ అయ్యే సినిమాలకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉండేలా కనబడుతుంది. ఇప్పుడు ఏపీ గురించి ఎట్లానో మాట్లాడారు కాబట్టి టికెట్ రేట్స్ గురించి, ఇప్పుడు ఫైబర్ నెట్ అని కూడా ఏదో లాంచ్ చేస్తాము అని అంటున్నారు. సో దాని గురించి మీకు ఏమైనా న్యూస్ ఉందా? దాని మీద ఏంటంటే రిలీజ్ అయినప్పుడే సినిమా చూడడము చిన్న సినిమాలకి కొంచెం బెనిఫిట్ కానీ పెద్ద సినిమాలకి అది రిలీజ్ అయినప్పుడే సినిమా చూడడం అంటే మొబైల్ ఫోన్లు ఫైబర్ నెట్ వాళ్ళు ఎక్కడైనా చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, డివైస్లు కూడా ఇస్తారు దాంట్లో కూడా చూడొచ్చు. సో ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు దాంట్లో చూడొచ్చు అనే ఒక ఇది ఉంది. దాన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది, సమర్థిస్తున్నారు కొంతమంది, బట్ వచ్చిన తర్వాత కానీ దాని పరిణామాలు తెలియదు. ముందైతే మనం విశ్లేషిస్తున్నాం ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని, వచ్చిన తర్వాత దాని పరిణామం ఎలా ఉంటుందో చూడాలి. So what do you think? Advantages ఉంటాయి అంటారా? అడ్వాంటేజ్ అదే చెప్తున్నా, చిన్న సినిమాలకైతే అడ్వాంటేజ్ ఉంటుంది, పెద్ద వాటికి ఉండకపోవచ్చు. చిన్న వాటికి ఉంటుంది అడ్వాంటేజ్ ఎట్లయినా సరే. అండ్ ఇవన్నీ కాదు, అసలు ఒక షో పెంచితే బాగుంటుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో అదే 4 ఆటలు అదే 4 ఆటలు నడుస్తుంది. చూసే వాళ్ళు ఉన్నారు జనాలు, వీళ్ళు వేయడానికి ఏంటి ప్రాబ్లం? మల్టీప్లెక్స్లు నడుపుకుంటున్నారు కదా, రోజుకు 12-20 షోలు వేసుకుంటూ అట్లా ఈ 4 ఆటల కాన్సెప్ట్ని ఒకటి పెంచి అట్లీస్ట్ మార్నింగ్ ఆటనో లేకపోతే ఒక ఆటని చిన్న సినిమాలకి అట్లాగే వదిలేస్తే బెటర్ అనేది ఫీలింగ్. ఎప్పటి నుంచి అందరికీ ఇదే వాదన ఉంది. కాకపోతే ఏపీ వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు అది చేయట్లేదంటే, మీకు ఎందుకు చేయాలి మేము అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి కూడా రీజన్ ఉంది, వీళ్ళ తెలంగాణ ఇక్కడే ఎక్కువ అన్ని మొత్తం ఇక్కడ జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఏం జరగట్ల, వాళ్ళని ఉద్ధరించట్లా, మీకు ఎందుకు ఇవ్వాలన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. కానీ అది చేస్తే బెటర్. ఇంకా ఫైబర్ నెట్ వల్ల ఇంకా వాళ్ళకి ఏమైనా లాభాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎప్పుడు ఏదో కొత్తది తెస్తా ఉంటే. ఇప్పుడు నిన్న కూడా సిఐఐ అయ్యింది చెన్నై వేదిక, మన మూవీ వాళ్ళది దక్షిణ భారత సినిమా వాళ్ళందరూ మీటింగ్ జరిగింది. రోజా హస్బెండ్ సెల్వమణి మాట్లాడేమన్నాడంటే, మీరు తమిళనాడులో తమిళ షూటింగ్స్ అన్నీ తమిళనాడులోనే జరగాలి, బయట చేసుకుంటే మా ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ మరి లొకేషన్స్ కావాలి కదా అనొచ్చు, లొకేషన్స్కి వెళ్ళొచ్చు తప్పులేదు, కాకపోతే స్టూడియోలో జరిగే షూటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడికి వచ్చి రామోజీ ఫిలిం సిటీలో అన్నపూర్ణలో చేసుకుంటున్నారు వాళ్ళు. సో అదేదో అక్కడే చేస్తే అక్కడ కార్మికులు బతుకుతారు కదా అని వాళ్ళ ఇది వాళ్ళది. సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రీకి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళకి ఏది లాభమో ఆ విషయంలోనే వెళ్తారు. వీళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళు వాళ్ళ సుఖాన్ని చూసుకుంటారు కానీ ట్యాక్సులు కట్టరు, అండ్ అలా అని చెప్పేసి షోలు ఎక్కువ కావాలని అడుగుతారు, టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు, అన్నీ అడుగుతారు, కానీ వాళ్ళకి మాత్రం ఏమి ఇవ్వట్లా వీళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు ఓన్గానే తీసేసుకుంటున్నారు. అండ్ సినిమాటోగ్రఫీ చట్టం కూడా వచ్చింది, అండ్ ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు మోడీ. ఆయన ఏం చెప్పాడంటే సినిమాటోగ్రఫీ చట్టం వస్తే ఇక్కడ నుంచి పైరసీ ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత పెద్ద తిరుమల దేవస్థానంలోనే రోజుకి 1,000 మంది ఉంటేనే ఫోన్స్ తీసుకొని ఇస్తున్నారు. వై నాట్ థియేటర్, ఫోన్లోనే కదా వాళ్ళు తీస్తున్నారు మూవీ రూల్స్ అంతా. ఐబొమ్మ అంటే సరే ఆన్లైన్ డౌన్లోడింగ్ అది వేరే విషయం, ఇదైతే ఫోన్లోనే కదా తీసేది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫోన్లు తీసుకుంటే కంటెంట్ లీక్ అవ్వకుండా, అట్లీస్ట్ 70% కంటెంట్ లీక్ అవ్వకుండా ఉంటుంది.
ఎక్కడి నుంచి అని వచ్చిందంటే అర్థమైపోతుంది ఏ థియేటర్ నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి. పైరసీని మెయిన్గా అరగడానికి సినిమాటోగ్రఫీ చట్టం కూడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్లో మోడీ ఆ బిల్లు ప్రవేశపెడుతున్నాడు. ఈ రోజు మార్నింగ్ అనౌన్స్ చేశారు.